విశాఖ జిల్లా రోలుగుంట మండలం ఎంకే పట్నం వద్ద 330 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఆటో ద్విచక్ర వాహనంలో గంజాయి అక్రమంగా తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వరరావు అడిగి తెలుసుకుందాం. ఈశ్వరరావు చెప్పండి, గంజాయిని ఎక్కడికి తరలిస్తున్నారు? గుడ్ మార్నింగ్ కళ్యాణి. గంజాయిని ఏజెన్సీ ప్రాంతం నుంచి మైదాన ప్రాంతానికి తరలిస్తుండగా నర్సీపట్నం డివిజన్ లో పోలీసులు రోల్గొండ మండలం ఎంకే పట్నం సమీపంలో సీజ్ చేశారు. అయితే దీనికి సంబంధించి ఇద్దరు గంజాయి స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. దీని విలువ అంటే 330 కేజీలు వరకు ఉండే, దీని విలువ 14 లక్షల పైగా ఉంటుందని పోలీసులు తెలిపారు. అయితే ఈ గంజాయి దీనికి సంబంధించి ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో గంజాయిని అది సీజ్ చేశారని పోలీసులు చెప్పిన లెక్కలు బట్టి తెలుస్తుంది. నర్సీపట్నం ఒక్క డివిజన్ లోనే దాదాపుగా ఈ సంవత్సరం మొత్తం మీద 7 కోట్ల రూపాయలు విలువ చేసే గంజాయిని పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. అయితే ఇది లోకల్ మార్కెట్ లో 7 కోట్లు ఉన్నప్పటికీ కూడా అంతర్జాతీయ మార్కెట్ లో దీని విలువ 50 కోట్ల పైగా ఉంటుందని చెప్పొచ్చు. అలాగే ఈ పాడేరు, జీమడుగుల, పెదబైలు తదితర ఏజెన్సీ మండలాల్లో దాదాపుగా దీని విస్తరణ అయితే బాగా జరుగుతుంది. దీన్ని జరగడానికి ముఖ్యమైన కారణం మావోయిస్ట్ కాబోలి ప్రాంతం కావడమే. అయితే దీన్ని ఏజెన్సీ ప్రాంతం నుంచి విశాఖ మీదుగా ఈ తమిళనాడు, చెన్నై తదితర ప్రాంతాలకి దీన్ని తరలిస్తున్నారు. దీంతో ఇక్కడ గంజాయి స్మగ్లర్లు విశాఖ ఏజెన్సీని అడ్డాగా మార్చుకున్నారు. ఈ గంజాయి అక్రమ రవాణా అయితే మాత్రం దృష్టి పైన విశాఖ పోలీసులు బాగా దృష్టి పెట్టారు. ముఖ్యంగా ఈ సంవత్సరం మాత్రం గతంలో ఎప్పుడు లేని విధంగా సుమారు 50 మందికి పైగా గంజాయి స్మగ్లర్లు అరెస్ట్ చేయడమే కాక అలాగే 100కు పైగా వాహనాలు సీజ్ చేశారు. మొత్తం గంజాయి అక్రమ రవాణా అయితే మాత్రం దృష్టి పెట్టారు కళ్యాణి. కొత్త సంవత్సరం వేడుకలకు